మరి ప్రభు యేసు క్రీస్తు నామములో నాకు హార్దిక వందనాలు తెలియజేస్తున్నాను. మరి సమ్మేళించినటువంటి స్థానిక సంఘ కాపరి గిద్దెడు గారికి, అగ్గిష్ వారికి మరి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తాను. మరి సమీపంలో మరి మనం బోధనకి వెళ్ళే ముందు కొన్ని విషయాలు చెప్పమన్నారు సోదరులు. మరి మన సావులు కాబట్టి సావుల సంఘ విషయాలు మనం చెప్పుకుంటే మంచిదని తలంచి ఒక వాక్య భాగం చదివిన తర్వాత మనము కొద్ది విషయాలు మాట్లాడుకుని తదుపరి మనం కూడా పోల్చిన తర్వాత మళ్ళా శ్రీశిక్షణకు వస్తామని సౌ తెలియజేస్తారు. మరి మనం ఈ సమయంలో దేవుని వాక్యం కొరకు లేచి నిలబడితే మంచిదని తలంచుకున్నాము. 34:25 చదువుకుందాం. మీరు ఒకరినొకరు ప్రేమివ్వాలని మీకు క్రొత్త ఆజ్ఞాచిచ్చున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలను. మీరు ఒకరి నెల ఒకడు ప్రేమ గలవారి నెల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందురు అని ఇంకొక వాక్యం కూడా చదవగలుచున్నాను. ఇది యోహాను సువార్త 17వ అధ్యాయము ప్రభు యేసుక్రీస్తు ప్రార్థించినటువంటి చిన్న మాట జ్ఞాపకం చేయడం కొరకు 17వ అధ్యాయము ఇరవై ఒకటి వచనాన్ని చదువుకు అక్కడ 20 చదువుతాం. మరియు నీవు నన్ను పంపితివని లోకమున ఉన్నట్లు తండ్రి నా ఎందు నీవును నీ ఎందు నేను ఉండలాగున వారును మన ఎందు ఏకమిండవాలని వారి కొరకు మాత్రమే ప్రార్థించలేదు. ఇక్కడి నుంచిన భావం వారి వాక్యం వలన నా ఎందు విశ్వాసం ఉంచు వారందరూ ఏకమై ఉండవాలని వారి కొరకు ప్రార్థించుచున్నాను. దేవుడి మాట దీవించుడుగాక. మన ప్రభు యేసు క్రీస్తు మనం అందరం ఏకమే ఉండాలని ఆయన ప్రార్థన చేశాడు. మనం కూడా ఏకమే అంటే ఇష్టపడుతున్నాము. దేవుడు దాన్ని జతపరిచినట్లుగా మరి ప్రార్థన చేద్దాం. ప్రేమ గల తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు దేవ. సమీపంలో ప్రశస్తమైన నీ దైవ సావకులు వారికి అప్పగించిన పొలాల్లో వారికి అప్పగించిన మందల్లో ప్రభు వారి కాపులుగా ఉండి సేవకులుగా ఉండి మేమందరం ప్రభు పిలవబడిన వారిగా నీ పరిచయంలో సాగుతున్న దీన సేవకులమని నేను స్తుతిస్తున్నాం ప్రభువ. మాకు నీ నుంచి నీ వాక్యం నుండి పలకబడిన మాట నుంచి మాకు అనేక సంగతులు నేర్పుచున్న దాన్ని బట్టి స్తోత్ర. ఇలా నెలకొకసారి కూడుకుంటాం ద్వారా మేమందరము అనేక సంగతులు తెలుసుకున్న వారమే. ఒకరినొకరు ప్రేమించబడచ్చు, ఒకరినొకరు గౌరవించుకుంటూ, ఒకరు పనులు ఒకరు మోసుకుంటూ, ప్రభు ఒకరి సేవలు ఒకరు సహకరించుకుంటూ గొప్ప ఐక్యతకి మరియు ఆ శిరశ్రద్ధకి మీరు నడిపిస్తారని నమ్మచ్చు. కొద్ది సెలవులు నీ పక్షంలో పడుచున్నాను. దాసును బాపరచమని సేవకులైన వారితో మీరు దేవ ఏ విషయాలైతే అవసరమో వాటిని అడిగించమని యేసుక్రీస్తు నామములు ప్రార్థిస్తున్నాను. హెచ్చేసుకొచ్చిన పేరు మరి మరి సమయంలో దేవునికి వాక్యము కొన్ని నిమిషాలు మనము ధ్యానం చేద్దాం. జస్ట్ హెచ్చరికలు నేను అంశం చెప్పట్లేదు కానీ మరి మనం ఐక్యత కొరకు మనము దాన్ని చూస్తున్నాము. దాన్ని యేసుక్రీస్తు వారి భూమి ఉన్నప్పుడు ఆయన ప్రార్థన కూడా ఇదే. ఎవరైతే వారి వాక్యం వలన నా ఎందు విశ్వాసం ఇచ్చారో అలాంటి వారందరూ ఏకమై ఉండాలని దేవుడు కోరి ప్రార్థన చేశాడు. మనం సంఘాన్ని ఐక్యం అనే దానికోసం ఆలోచిస్తాం. సంఘ కాపులుగా మనం సంఘము చెదిరిపోవటం, మొక్కలు అవ్వటం, భేదాలు రావటం ఒక సంఘ కాపులకి అది వేద అన్నమాట, బాధ. ఎందుకంటే సంఘం ఐక్యతగా ఎలా కోరుకుంటామో సంఘ కాపులుగా మనము, సంఘ కాపులైన మనము కూడా ఐక్యతగా ఉండాలని ప్రధాన కాపులు కోరుకుంటున్నాడు. కాబట్టి మన మధ్యలో ఐక్యత చాలా ప్రాముఖ్యం. ఐక్యత అనేది మనం తెచ్చుకుంటూ వచ్చేది కదా, కానీ దేవుని వాక్య ప్రకారంగా మనం తగ్గించుకుంటే దాని ప్రకారంగా చేయగలుగుతాం. దేవునికి మామకులు గాక. అదే యోహాను సువార్తలో తన శిష్యులు అదే చెప్పాడు. మరి లోకమంతా కూడా తెలుసుకోవాలనుకుంటే, మరి మీరందరూ నా శిష్యులన్నీ తెలుసుకోవాలనుకుంటే మీరు ఒకరినొకరు ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. అంటే ఇది సేవకులు చెప్పిన మాట ఇది, ఆయన ప్రత్యేకంగా శిష్యులు చెప్పిన మాట ఇది. మీరు ఒకరినొకరు ప్రేమించాలనేది క్రొత్త అందిస్తున్నాను. తర్వాత కాబట్టి అక్కడ ప్రేమించడం అనేది శిష్యుల మధ్యలో జరగాలి. నేను మిమ్మల్ని ప్రేమించాను, ఆయన నిజంగా మనం ప్రేమించాడు, అలాగే మనం కూడా ఒకరినొకరు ప్రేమింపవలను. 35లో మీరు ఒకరినీళ్ళ ఒకరు ప్రేమ గలవారి నెల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందరు అని. సేవకుల మధ్యలో మరి ఈ ఐక్యత, ఈ సమాధానము, ఈ ప్రేమ మనము తగ్గించుకుంటే మనమేమీ కాదు, మనము మన జీరో, మనమేమి కాదు, మనం నేర్చుకునే వారమని తను తను తగ్గించుకున్న వాడు ఇచ్చి చెబుతాడని చెప్పాడు. సేవకులైన మనము
ఎక్కడ తర్కం వస్తుందంటే నీకంటే నాకు ఎక్కువ తెలుసు అనగల తర్కము, నీకంటే నేను బాగా చెప్పగలను, నీకంటే నేను బాగా ఎక్కువ సబ్జెక్ట్ వచ్చు అనే తలంపుదే మనం తగ్గించుకోలేకపోతున్నాం. తర్వాత నీకంటే ఎక్కువ సేవ నాకే ఉంది, నీకంటే ముందు నుంచి ఉన్నాను, నేను చాలా సీనియర్ని అనే తలంపులకు వచ్చినప్పుడే మనము ఐక్యతగా రాలేము వాస్తవం చెప్పాలంటే. తర్వాత ఈ సేవ ఈ పరిచర్య మరి మనం తెచ్చుకోలేదు కానీ దేవుడే మనకి ఇచ్చాడు. సో ఎవరి పరిచర్య వారు నమ్మకంగా చేసినప్పుడు అవతల కట్టిన దానికి ఫలాన్ని ఆయనే ఇస్తాడు. కాబట్టి పిలుపు అనేది ముందు ఖచ్చితమైనది. ఆ పిలుపులో సువార్తికుడువా కాపురవా, తర్వాత నువ్వు అపోస్తలుడువా లేక నీ యొక్క ఉపదేశకుడువా అనేది ప్రతి సేవకుడు ఖచ్చితంగా గుర్తించాలి. ఇప్పుడైనా ఆ పిలుపుని బట్టే నీ పరిచయం ఉంటుంది. ప్రవక్త అన్నాడు ఎవరి స్థానం వారిది, ఎవరి స్థానంలో వారుండి పరిచయం చేస్తారు. ఒకరి స్థానాన్ని మనం ఆక్రమించలేము, ఆక్రమించినా మనం దాన్ని రాణించలేమని కూడా ప్రవక్త చెప్పగలిగాడని మనకు తెలుసు. కాబట్టి కాపురగా ఉండేవాడు సువార్తికుడుగా, సువార్తికుడు ఉండేవాడు కాపురగా, లేకపోతే పెద్ద ఉండేవాడు కాపురగా అనేది కాదు. కానీ పిలుపు అనేది వచ్చినప్పుడు ఆ పిలుపులోనే నీ స్థానం కూడా నువ్వు గుర్తించాలని ప్రభువు చెప్తా ఉన్నావు. కాబట్టి ఇక్కడ పిలుపుని సరిగా గుర్తించకుండా సేవకు వచ్చడం కూడా పెద్ద రాంగ్ అండి ఇది. సో పిలుపుని గుర్తించి సేవను గుర్తించిన వాడు మాత్రమే మరి ఐక్యమవగలుగుతారండి. చూడండి ఏకాత్మ ఎక్కడ వస్తుందంటే వారి వాక్యం వలన నాయందు విశ్వాసించిన వారు ఏకమై ఉండవాలని ప్రార్థించాడు యేసుక్రీస్తువారు. ఏ వాక్యం వలన? ఈ కడవరి కాలు వాక్యం వలన. కడవరి కాలు వాక్యం ప్రకారంగా మనం ఐక్యం అవ్వాలంటే మరి మనము ఆ వాక్య తగ్గ జీవితాన్ని మనం జీవించాలి. పిలుపు బాగుండాలి, జీవితం బాగుండాలి, నీ స్థానంలో ఉండాలి, ఆ తర్వాత అవగాహన కలిగి ఉండాలి. పైగా మన ప్రవక్త అంతటి వాడేయండి తాను కూర్చుండి 15 ప్రసంగాలు రాసుకోగలిగాడంటే మరి నువ్వు చెప్తే నేను రాసుకుంటానా అనే స్థితిలో మనం ఉన్నప్పుడు ఇక ఎన్నడూ మన ఐక్యంగా ఉండలేమండి. కానీ ఆయన గొప్ప ప్రవక్త అండి, మరి సహోదరుడు ఒక వాక్యం చెప్పినప్పుడు ఆయన కూర్చుండి 15 ప్రసంగాలు రాసుకుంటున్నాను నేను అని చెప్పి అన్నాడు. ఎందుకు ఆ ప్రవక్త చేశాడంటే మన అందరికీ సేవకులకి మాదిరి ఉంటారు చేశాడు ఆయన. అదే ప్రవక్త మనం కూడా సేవకులు ఇతరులకంటే ఎక్కువ విమర్శించుకుంటాం, ఇతరులు విమర్శిస్తూ ఉంటాం. కానీ ప్రవక్త ఎన్నడు ఎవరు విమర్శించలేదు, గౌరవించాడు. మరి బాప్టిస్టుడైనా పెంతెకొస్తుడైనా తోటి సేవకుడైనా తోటి సేవకుల్ని కలుపుకుని ఆయన క్రీస్తు వల్లే అతను ప్రేమించగలిగాడు. అలా అలా మనం జీవించినప్పుడు ప్రవక్తని తరంలో మాదిరిగా పెట్టుకుంటే సేవకులు మనం, అది మనకు సాధ్యమేనండి. కానీ మనం ఎవరినెవరో రూలు మనం పెట్టుకుంటే మనకు సాధ్యం కాదు. కాబట్టి ప్రవక్త పరిచర్యలో పూర్తిగా తగ్గించుకున్నాడు ఆయన, వినగలిగినట్టుగా కూర్చున్నాడు ఆయన. తనకంటే తక్కువ వారు బోధిస్తుంటే ప్రవక్త గొప్పవాడైనప్పటికీ వినగలిగినాడు అంటే అక్కడ మనం నేర్చుకోవాలి ఖచ్చితంగా. ఈరోజు మనం ఏం చెప్తామంటే ఆయన చెప్పడం ఏంటి, ఆయన నాకంటే వెనక వచ్చాడు, నేను ముందు వచ్చాను, నేను చెప్తే ఆయన రాసుకోవాలి అనే స్థితి ఎప్పుడైతే వస్తుందో ఆ మైండ్ వస్తుందో ఇక మనం అతనితో కలవలేమండి. తర్వాత సేవను మనం పోల్చుకోకూడదు. ఎవరి సేవ వాడితే సామర్థ్యము పొందిన దేవుడు కాపరికి మందలిస్తాడు, పరిచయిస్తాడు. కాబట్టి ఎవరి పరిచర్య ఎవరి సేవ ఒకరితో ఎన్నడు మనం పోల్చుకోకూడదు. అలా పోల్చుకున్నప్పుడే మన మధ్య ఐక్యత అనేది రాదు. కాబట్టి ఒకటి మన గుర్తు, మన పిలుపు, మన మందలు ఆయనకి అప్పగించిన కొరకు పిలువబడ్డామని దృక్పథంతోన్నప్పుడు ఒకరి సేవలను ఆక్రమించము, ఇంకొక సేవలో మనం ప్రవేశించము, ఇంకొక సేవలే మనం ప్రయత్నించాము. ప్రవర్తన్నాడు మరి ఈనాడు సేవకులు అనుకరణ చేస్తాడంట. అనుకరణ దాని ఏమంటే అనుకరణ అనేది చెయ్యవద్దు అని స్పష్టంగా చెప్పాడు ఏసు పక్షం నిలుచుడాన్ని వర్తమానంలోను చాలా వర్తమానాలు అని చెప్పాడు. కాబట్టి ఒక సేవకుడు ఎన్నడూ కూడా వేరే సేవకుల్ని వేరే సేవని అనుకరణ అనేది చేయొద్దు. ఎందుకంటే అనుకరణ ఒకటి, స్థానం ఒకటి సేవకులకి తగదు. ఎందుకంటే ఆల్రెడీ నీకు ఒక సొంత సేవ, నీకు ఒక సొంత స్థానము దేవుడు పిలిచినప్పుడే నీకు ఎట్టేశాడు అది. కాబట్టి అందులో ఉండి అవగాహన కలిగి ఉండి వర్తమానంలో ముఖ్యంగా ఒకరినొకరు ప్రేమించుకుంటూ గౌరవించుకుంటూ మనం ఎక్కడైతే గౌరవిస్తామో అక్కడ ప్రేమ అధికమవుతుంది, ఎక్కడ మనం తగ్గించుకుంటామో అక్కడ మెచ్చించబడతామే. కాబట్టి ఆ విధంగా మనం చూసినట్లయితే బైబిల్లో చాలా చోట్ల మరి పౌలు కూడా అదే అంటాడు. 2 కొరింథీయులు 12:18 మేము ఒకే ఆత్మ వలన ఒక్కడుగు జాడలేని నడుచుకోవలేదు అన్నాడు. అది సేవకులు కొంచెం చెప్తున్నమాట, మేమందరము ఒకే ఆత్మ కలిగి ఉన్నాం. పౌలుతో ఉన్నటువంటి సేవకులు సమకాలికులందరూ కూడా ఏకాత్మ కలిగి ఉన్నారని, ఒకే ఆత్మ కలిగి ఉన్నారని, ఒకే ఆత్మ చేత వారు నడిపించబడ్డారని స్పష్టంగా పౌలు చెప్తున్నాడు. మరి నాలో మీలో మన అందరిలో ఒకే ఆత్మ ఉంటే తగాలు ఎందుకు వస్తాయి, భేదాలు ఎందుకు వస్తాయి, తర్కం ఎందుకు వస్తాయి? ఇంకా అదే ప్రవక్త అంటాడు మరి నేను పెద్దవాడిని, మా ఇంట్లో 9 ఉన్నారు, నేను మా మధ్యలో గొడవలు వస్తాయి, భేదాలు వస్తాయి, గొడవలు వస్తాయి మా మధ్యలో. అయినా కానీ
నేను వాళ్ళకి చెప్తాను పెద్దవాడు కాబట్టి. వారు చెప్పినప్పుడు సమర్థించుకుంటారు. నేను ఎవరి పక్షం ఉంటానండి, ఎవరికి ఎటువైపు న్యాయం ఉందో అటువైపు ఉంటాను. ఒకవేళ డిలోరెస్ వైపు ఉందో దాని ఆమె కోసం ఆడతాను, లేక ఒకవైపు ఎడ్వర్డ్ వైపు ఉందో అతని కోసం ఆడతాను. నా సహోదరుడు ఏ తప్పు చేస్తే వాళ్ళు కూర్చోబెట్టి మాడతానని ఫ్యామిలీ కోసం ప్రవర్తన చెప్తున్నప్పుడు, మేము 10 మందిని దాని పెద్దవాడిని సమర్శించినప్పుడు, మా పిల్లలు కొట్టుకున్నప్పుడు వాళ్ళు నా సహోదరుని ఎద్దరు తీసుకొచ్చేవారు. నేను పెద్దవాడిని కాబట్టి ఎవరి పక్షం లేకుండా ఎటు న్యాయం ఉందో అటువంటి మాట్లాడి వాళ్ళని సమాధించేవాడిని, వాళ్ళు కలుసుకునేవారు. నేను చెప్పిన వారు వినకపోతే వారు వెనక్కి వెళ్ళి మళ్ళా కొట్టుకునేవారు అన్నాడు. అయినను వారు సహోదరులు అన్నాడండి. దీన్ని బట్టి మనకు అర్థం ఏంటంటే, మన మధ్యలో చిన్న చిన్న భేదాలు ఉన్నప్పటికీ మనం ఒక ఇంటి వారము, ఒక కుటుంబస్తులము అనే విషయాన్ని మర్చిపోకూడదని ఆయన మనకు తెలియజేశాడు. దేవునికి మహిమకు లేరాక. తర్వాత అదే పౌలు ఏమంటే, కొరింథీ పత్రికలో క్రీస్తు విభాగించబడి ఉన్నాడా అన్నాడు. అది సంఘం కోసం అనుకుంటే, లేదా మరి సేవకుల కోసం మనం అన్వయించుకున్నట్లయితే, మరి అక్కడ పౌలు అంటాడు క్రీస్తు విభాగించబడ్డాడు అంటే క్రీస్తు విభాగించబడలేదు. కాబట్టి అక్కడ పౌలు ఏంటంటే, కొందరు పౌలు వారు, అపొల్ల వారు, కేఫా వారు, ఇలా గ్రూపిజం అనే దాన్ని పౌలు ఖండించినట్టుగా మనం చూస్తున్నాం. ఈరోజు మనకి ఈ మెసేజ్ లో చాలా గ్రూపులు ఉన్న సంగతి మనందరికీ తెలిసిన విషయమే. ప్రత్యేకంగా ఎత్తిపెట్టి పేరు చెప్పవలసిన లేదు పేర, ఎందుకంటే అందరూ తెలుసుకున్న వారు, అన్ని చోట్లకి అటెండ్ అవుతున్న వారే. కాబట్టి గ్రూపిజం అనేది మన కంటికి బాగా కనిపిస్తుంది పేర. ఆ గ్రూప్ వారే సహకరించుకుంటాం, ఈ గ్రూప్ వీరు సహకరించుకుంటాం, మళ్ళీ ఈ గ్రూప్ రెండు కలవండి. మరి ఇక్కడ ఒకే వర్తమానం కలిగిన మనము భేదాలు ఉన్నప్పటికీ సహోదరులు అయితే ఐక్యత అనేది కూడా ఖచ్చితంగా కావాలి. ఐక్యత అనేది వాళ్ళ మధ్యలో కుటుంబమే ఆధారం. ప్రవర్త కుటుంబంలో పిల్లలు కొట్టుకున్నా, సహోదరులు కొట్టుకున్నా, మళ్ళీ కలిసి ఫోన్ చేసేవారు అయినా కూడా బ్రహ్మ యొక్క సహోదరులే వాళ్ళు, ఇంటి వారే. కాబట్టి భేదాలు ఎన్నున్నా కానీ కలుసుకోవడం అనేది ఖచ్చితమైన అవసరమైనది. కాబట్టి ఇక్కడ పౌలు ఇక్కడ దాన్ని ఖండించాడు. పౌలు గ్రూప్ కానీ, అపోలో గ్రూప్ కానీ, కేఫా గ్రూప్ కానీ, ఉదాహరణగా పేర్ల దగ్గర మనం చాలా పేర్లు పెట్టి మనం పిలవచ్చు ఇప్పుడు. కానీ ఈరోజు మనం చూస్తున్న మెసేజ్ లో గ్రూపిజం అనేది కనిపిస్తుంది. చూడండి, ఎక్కడ గ్రూప్ అవుతుందంటే, కొందరేమో గొప్పవారు గొప్పవారు ఏకమవుతారు, కొందరేమో వాళ్ళ తగ్గవారితో సహాయం చేస్తారు, కొందరేమో వాళ్ళ తగ్గ గ్రూప్ తయారు చేస్తారు. ఇలా ఈ గ్రూపిజం అనేది అసలు ఈ మెసేజ్ లో లేదండి, కానీ తయారు చేస్తున్నారు. తయారు చేయడం వల్ల ఏం జరిగింది, అది ఒక గ్రూప్కి వారికే న్యాయం జరిగింది, మిగతా వారికి అన్యాయం జరిగింది. అందుకే దేవుడు ప్రవక్త అన్నాడు, గ్రూపిజం అనేది లేదు కానీ అందరూ ఏకాత్మ కలిగి, ఏక మనసు కలిగి ఒక గ్రూప్ ఉంటే మాత్రం అనేది ఉందన్నమాట. దేవునికి మహిమ కలిగాక. కాబట్టి సేవకులైన మనము తగ్గించుకున్నప్పుడు, ఆ వాక్యాన్ని అర్థం చేసుకున్నప్పుడు మనకు ఖచ్చితంగా ముందుకెళ్ళే అవకాశం ఉంది. అందుకే ప్రవర్తుంటాడు, నీవు ఏదైతే నిజమైన నమ్ముచున్నావో దాన్ని గట్టిగా నిలబడ్డావంతో ఉన్నాడు. దైవ సేవకులట వారు సత్యం చెప్పవలసిన సమయం వచ్చినప్పుడు పారిపోతున్నారు. దాన్ని వారు ఎదుర్కోవలసిన ఎదుర్కొనడానికి ఇష్టపడలేదు. కానీ వారు త్రోసివేయబడినప్పటికీ భయపడకుండా అక్కడ నిలబడింది, దానిని ఎదుర్కోవాల్సి ఉన్నది అన్నాడు ఆయన. చర్చల సమస్యలు కానీ, సేవకుల సమస్యలు కానీ, ఏదొచ్చినా నిలబడాల్సిన బాధ్యత ఉంది. ఆ బాధ్యతను ఎదుర్కొన్న బలముగా, దాన్ని ఎదుర్కొన్నప్పుడే బలముగా మనం పనిచేస్తామని చెప్పాడు. కాబట్టి మనం పనిచేయడానికి మరి ఐక్యత, మరి ఆ తగ్గింపు మనకు అవసరమైంది. దేవునికి మహమకులుగాక. అయితే సేవకుల నుండి ఇలా ఉండొద్దు, ప్రఖ్యాతిగాంచిన సేవకుడు వల్లే ప్రవర్తించవద్దు. మన ప్రవర్తన ఎన్నడూ ప్రఖ్యాత గంతిన సేవుడిగా లేడు. దేవునికి మహిమకులు గాక. ఆయన చాలాసార్లు చెప్తా ఉన్నాడు, వచ్చేది సువార్త కూడా వచ్చేది క్రీస్త అని దానికోసం చెప్పినప్పుడు, ఆయన నా సేవలో కూడా అలాంటి జరుగుతున్నాయి. పెద్ద పెద్ద కట్టడలు వినడం, పెద్దగా ఫోటో చూపించడం, ఆయన ఇచ్చించడం, క్రీస్తుని చిన్న ఫోటో వేయటం, ఆ కింద మూల ఇక్కడ వాక్యం వేయటం అనేది సరికాదు అని చెప్తాను. ఏంటంటే, ఈ నా కూటంలో కూడా అలాంటి జరుగుతూ ఉంది, జరగకూడదు. అక్కడ క్రీస్తు కోసమే చూడాలి, సహోదరు బ్రహ్మం కోసం చూస్తున్నారు ప్రజలు, అయితే వారు నశిస్తారు అని కూడా చెప్పాడండి. కాబట్టి మనం దేన్ని ఇచ్చేస్తున్నామంటే, అక్కడ ఆ మనుషుని పక్కన పెట్టి ఆ మనుషులను అభిషేకాన్ని, వాక్యాన్ని మనం ఇచ్చించవలసిందిగా కూర్చున్నాం. దేవునికి మహిమలు గాక. ఈ ప్రఖ్యాత గాంచుకుడు ఒక ఆయన, ఒక ప్రత్యేకమైన సేవకుడు. ఒక రోజున తన డిగ్రీలు గలవాడు, తెలియని వాడు ఒక పాస్టర్ మీటింగ్కి వచ్చాడు. అక్కడ అతను ఏం చేశాడంటే, అతని యొక్క డిగ్రీలన్నీ పొడుగ్గా ఉన్నాయంట ప్రవక్త. అదే చాలా గొప్ప పండితుడు కూడా అతడు, చాలా గొప్ప పాండిత్యం గలవాడు. తర్వాత అతను ప్రసంగం చేయడానికి వచ్చాడు. గొప్ప సమూహము ఉన్నది అక్కడ కూడుకున్నది. అతను టీవీగా అంటే గుండెలు ఎత్తి పెట్టినట్టు వచ్చాడు అక్కడ పులిపిడి దొరికి. అతని వాక్యాలన హావభావాలు, వ్యవహార శైలి, అతని మాట వాక్య చిత్రము, ఆయన యొక్క పదములు, అదంతా కూడా చాలా బాగుంది. బోధకుడు అతను అంటే, నాకు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి
బోధకుని నేను మీకు నేర్పిస్తాను అని వచ్చాడట. అతడు ఎప్పుడైతే అతడు తన డిగ్రీని వాక్యరణను తర్వాత ఆయన ఒకటి ఆ టాలెంట్స్ అని ఉపయోగించడం చూశాడో, అతడు అంటే చాలా గుండెత్తుపెట్టిన వాడిగా వచ్చి అక్కడ ఏదో సేవకులకి నేర్పిద్దామని వచ్చాడట. ఆ తర్వాత అక్కడ అతను ఏ నడిపింపలేక భుజాలు ఉంగిపోయిన వాడిగా వెళ్ళిపోయినప్పుడు ప్రవర్తన ఉన్నాడు. అతడు ముందే అలా వచ్చుంటే బాగుండేది అక్కడికి. కానీ ముందు అతడు తన వాక్యరణ, తన చదువు, తన డిగ్రీలు, తనకున్న టాలెంట్ను ఉపయోగించుకుని నేను ఏదో నేర్పిస్తాను మీకు అది వచ్చాడు. కానీ అక్కడ ఏ నడిపింపు లేదు, భుజాలు ఉంగిపోయిన వాడిగా సిగ్గిపోయిన వాడిగా అతడు వెళ్ళిపోయాడు. అయితే ముందే ఇప్పుడు తర్వాత ప్రారంభంలోని తర్వాత లాస్ట్ ఎలా వెళ్ళాడు అలా వచ్చుంటే అతడు నిజంగానే గొప్ప విజయమిచ్చి ఉండేవాడు. ఇప్పుడు మన పిలుపుడు కూడా మనం ఎల్లప్పుడూ కూడా అలా వచ్చినకు ప్రవర్త సూచన మనకిచ్చాడు దేవునికి మామకులు గాక. కాబట్టి ప్రేమిస్తున్నారా, నా ఉద్దేశం ఏంటంటే యేసుక్రీస్తు ప్రార్థన ఇదే, వారి వాక్యం వలన వారందరూ కూడా ఏకమై ఉండాలి. ఆయన ప్రార్థన అది. మన ప్రవక్త కూడా ఈ వర్తమాన విషయంలో అనేక మంది చెప్పాడు, దైవస్థలని మనము కలిసి కూడుకోవాలి. కూడుకుని ఏం చేయాలి, తర్క ప్రతి తర్కాలు కాకుండా మనం కూడుకుని ఏం చేయాలంటే మన సంఘ సమస్యలు, కొన్ని ఎదుర్కోవాల్సిన కార్యాల గురించి కొన్ని విషయాలు మనము ఒకరి నుంచి ఒకరు నేర్చుకుంటూ సంఘాలు బలపరచుకుంటూ సేవకుల మధ్యటువంటి సమస్యల్ని ఎత్తిపడవేసి గొప్ప ప్రత్యక్షత కలిగి మన ప్రాంతాల్లో ఐక్యత కూడా సేవ చేస్తే గొప్ప ఉజ్జీవాన్ని మన సంఘాల్లోనూ మన జీవితంలో కూడా చూడగలుగుతాము. ఈ మాటలు దేవుడు దీవించి మన ఐక్యత పరిచి రాజ్య కొరకు మనల్ని వాడుకును గాక. సంతోషం చక్కని విషయాలు తెలియజేసిన పాస్టర్ జాన్ గారికి మరి మనందరి తరఫున వందనాలు తెలియజేద్దాం. మరి ఐక్యత అనేది ఖచ్చితంగా మనం తగ్గించుకున్నప్పుడే వస్తుంది. మరి అది ఎవరు తగ్గించుకుంటారంటే మనకు తెలుసు, పరిశుద్ధాత్మ ఎవరిలో ఉన్నదో వారే తగ్గించుకుంటారనేది ఖచ్చితంగా మనకు తెలుసు. ప్రవక్త చెప్పిన సందేశం అది. మరి నిజంగా ఒక ప్రవక్త చెప్పినట్లుగా మరి సామాన్యుడు నిలబడి బోధించినా విని మరి దాన్ని గుర్తించి గణపరచడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మరి అలాంటి దైవజనులు మన మధ్యలో ఉన్నారు, అందుకు వందనాలు చెల్లిస్తున్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మంచిది.